పరిసయ్యుల అధికారి యేసు ప్రభువును విందుకు పిలిచారు. విందుకు పిలిచిన తర్వాత అంటే యాక్చువల్గా విందుకు పిలిస్తే ఎలాంటి వాళ్ళు పిలుస్తారు? బాగా ప్రియమైన వాళ్ళు పిలుస్తారు, ఇష్టమైన వాళ్ళు పిలుస్తారు. అప్పుడు ఇష్టమైన వాళ్ళు పిలిచినప్పుడు వాళ్ళ గురించి వ్యతిరేకంగా కానీ వ్యంగ్యంగా కానీ యాంటీగా కానీ ఆలోచించరు. కానీ ఇక్కడ పిలిచిన వ్యక్తి యేసు ప్రభు ఏం చేస్తారో కనిపెడుతున్నాడు అటండి. అంటే అది అంటే మనసులో ఉన్న ఆలోచన వేరు, ఆయన చేస్తున్న పని వేరు. పిలిచి పని ఏంటంటే భోజనానికి పిలవటం, ఆలోచన ఏమో ఈయన ఏం చేస్తాడో చూద్దాం అని కనిపెట్టడం. ఏం చేస్తాడో కనిపెట్టడం అనేది వ్యతిరేకమైంది. అంటే ఒక ద్వంద్వ ఐక్యండి. అది పిలిచాడు. ఇంతకీ ఏంటంటే ఎవరో అతను అనారోగ్యంతో ఉన్న వ్యక్తి ఉన్నాడు. ఈ అనారోగ్యంగా ఉన్న వ్యక్తి పట్ల ఈ యేసు ఏం చేస్తాడో చూద్దాం అని ఎదురు చూస్తున్నాడు అనమాట. అండి ఒకవేళ తప్పు చేస్తే తప్పు పట్టుకుందాం అన్నట్టుగా. అదండి వ్యతిరేకత అంటే. అప్పుడు యేసు ప్రభు ఏం చేశారో ఈ పేరాలో. కానీ గొప్ప సంగతి ఏంటంటే అసలు వాళ్ళు సమాధానం చెప్పలేదండి, మాట్లాడలేదండి. అంటే మాట్లాడనివ్వలేదు, యేసు ప్రభు గెలిచారు అనుకోవడం నేను అంటలేదు. అసలు మాట్లాడలేదండి వాళ్ళు మాట్లాడటానికి యేసు ప్రభు అవకాశం ఇవ్వలేదండి. అది ఎలా జరిగిందంటే అది విశ్రాంతి దినం రోజు. మొదటి 6 వచనాలు, మొదటి 6 వచనాలు. అది విశ్రాంతి దినం రోజు. ఆయన భోజనం చేయుటకు పరిసయ్యుల అధికారుల్లో ఒకని ఇంటిలోనికి వెళ్ళినప్పుడు ఆయన ఏమి చేయునో అని వారు ఆయనను కనిపెట్టుచుండిరి. ఏం చేస్తాడో చూద్దాం అంటే ఎంత చేసి దేని గురించి ఏం చేస్తాడో చూద్దాం. ఇక్కడ జలోదర రోజు ఉన్నాడు, ఈవేళ విశ్రాంతి దినం, అతను స్వస్థపరుస్తాడా లేకపోతే స్వస్థపరచడా చూద్దాం అని చెప్పేసని చూస్తున్నారు అనమాట. అప్పుడు ఆయన ఏమి చేయను అని వారు ఆయనను కనిపెట్టుచుండిరి. అప్పుడు జలోదర రోగము గల ఒకడు ఆయన ఎదుట ఉండెను. జలోదర రోగము, జలోదర రోగం అంటే ఏంటండి? పొట్టగా నీరు పడతా చూడండి, అది ఉంది అంతే కదండి బ్రదర్. జలోదర ఉదరం అంటే ఉదరం అంటే పొట్ట, జలోదరం అంటే నీరు పట్టిన పొట్ట. క్యాన్సర్ పొట్టగా నీరు పడుతుంది కదండి, లివర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి నీరు పొట్టగా నీరు వస్తుందండి. వాళ్ళు మనిషి అంతా సన్నంగా ఉంటారండి, బక్కగా ఉంటారు, కాళ్ళు చేతులు కూడా ఊసల్లాగా ఉంటాయి, పొట్ట మాత్రం భయంకరంగా ఉంటుందండి. అలాంటి వ్యాధి ఇప్పుడు కూడా అవి ఉన్నాయండి. ఇప్పుడు లివర్ క్యాన్సర్ ఉన్న వాళ్ళు అలాగే ఉంటారండి, లివర్ క్యాన్సర్ ఇచ్చిన వాళ్ళు అలాగే ఉంటారండి. అప్పుడు నీరు తీస్తారండి, భయంకరమైన వ్యాధి. అలాంటి వ్యాధి కలవాడు ఉన్నాడండి యేసు ప్రభు. అక్కడ ఉన్న వాళ్ళందరూ చూస్తున్నారు, అతన్ని చూశారు. అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే పిలిచిన వాళ్ళు ఏం చేస్తాడు చూద్దాం అండి. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే విశ్రాంతి అన్న రోజున ఈయన ఇలాంటి పని చేస్తాడా చూద్దాం, చేస్తే పట్టుకుందాం, దొరుకుతాడు, నేరస్తుడిగా దొరుకుతాడు అని చూస్తున్నారు అనమాట అండి. అప్పుడు యేసు ప్రభువే మాట్లాడుతున్నారండి. వీళ్ళేమో కన్నింగ్గా కనిపెడుతున్నారండి, ఏం చేస్తాడు చూద్దామని. యేసు ప్రభు ప్లెయిన్ అండి, అప్పుడు ప్లెయిన్గా మాట్లాడారండి. విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా కాదా అని ధర్మశాస్త్రోపదేశకులను పరిసయ్యులను అడుగగా వారు ఊరకుండిరి. అప్పుడు యేసు ప్రభు మాట్లాడారండి. విశ్రాంతి దిన రోజున స్వస్థపరచడం న్యాయమా కాదా అన్నారండి. ఓకే, మిమ్మల్ని అడుగుతానండి. విశ్రాంతి దిన రోజున అంటే అప్పటి యూదులు, ఇప్పుడు గురించి మాట్లాడలేదు, అప్పుడున్న యూదులు విశ్రాంతి దిన రోజున స్వస్థపరచడం న్యాయమా కాదా మీరు చెప్పండి. న్యాయమేనండి.
న్యాయమేనండి, అదే అడిగారండి. కానీ వాళ్ళు మాట న్యాయమే ప్రభువా అనలేదండి, పోనీ న్యాయం కాదు అనలేదండి. వాళ్ళు న్యాయం అని నమ్మితే న్యాయం అని చెప్పేద్దురండి, కాదని తెలిస్తే కాదని చెప్పేద్దురండి. మరి ఎందుకు చెప్పలేదండి వీళ్ళు? వాళ్ళే సంగతిలో ఉన్నారండి. అంటే విశ్రాంతి రోజున రోగిని స్వస్థపరచకూడదు అని లేదండి. విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించండి, విశ్రాంతి దిన రోజున జీవనోపాధికి సంబంధించిన పని చేయొద్దు. నువ్వు చేయకూడదు, నీ దాసుడు చేయకూడదు, నీ దాసి చేయకూడదు, నీ ఎద్దు చేయకూడదు, నీ నీ గాడి చేయకూడదు అని ప్రభు ధర్మశాస్త్రం చెప్పారండి. ఎవరు పని చేయొద్దు, విశ్రాంతి తీసుకో, రెస్ట్ తీసుకోండి అన్నారండి. అక్కడ మంచి పని చేయొద్దు అని చెప్పలేదండి. అయితే వీళ్ళకి విశ్రాంతి రోజున రోగిని స్వస్థపరచకూడదు అనే భావం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ మధ్యలో 400 సంవత్సరాల చూడండి సైలెంట్ పీరియడ్ అంటాం చూడండి, ఆ సైలెంట్ పీరియడ్లో కొన్ని ఆచారాలు వచ్చినాయండి వాళ్ళకి. ఆ ఆచారాల్లో వాళ్ళు ఏమి నమ్ముతున్నారంటే ఆ పని చేయకూడదు అని నమ్ముతున్నారండి. కానీ ఇది ద్వితీయోపదేశంలో ఉందా, నిర్గమాకాండంలో ఉందా అది చెప్పలేరండి. అంచేత మౌనమున్నారండి. ఇప్పుడు ధర్మశాస్త్ర ఉపదేశం తెలియదండి, ఈ సంగతి తెలుసండి. అయినా సరే వీళ్ళకి పారంపర్యాచారం మీద నమ్మకం ఉందండి. ధర్మశాస్త్రం తెలుసు, ధర్మశాస్త్రంలో ఇలాంటి విషయం లేదు, కానీ పారంపర్యంలో ఇలాంటిది ఉంది అంచేత పారంపర్యం ఉందని నిరూపించలేరండి. అది రిటర్న్గా లేదు అంచేత నిరూపించలేరండి, వాదించలేరండి. కానీ వాళ్ళకి ఏదో మనసులో ఒక రకమైన నమ్మకం ఉందండి, దాన్ని మాత్రం తీవ్రంగా నమ్ముతున్నాడు, దృఢంగా నమ్ముతున్నారండి. అందుకు వాళ్ళు వ్యతిరేకిస్తున్నారన్నమాట అండి. అంచేత మరి విశ్రాంతి రోజున స్వస్థపరచడం ధర్మమా కాదా అని చెప్పేసి అంటే సైలెంట్గా ఉన్నారండి, మాట్లాడలేదండి. అప్పుడు యేసుప్రభు ఏం చేశారండి? అప్పుడు ఆయన వాణిని చేరదీసి స్వస్థపరిచి పంపివేశాను. జలోదర రోగిని పిలిచి చేరతీసి, అంటే జాలిగా ఆయన మీద చేసి ఉంటారన్నమాట అండి, చేరదీసి అంటే స్వస్థపరిచి వెళ్ళిపో అన్నారండి. దేవుని కృప వల్ల ఎంతో కాలంగా జలోదర రోగంతో బాధపడుతున్న వ్యక్తి స్వస్థపడ్డాడండి, అయిపోయిందండి. అప్పుడు యేసుప్రభు ఒక రీజనబుల్ ఆర్గ్యుమెంట్ చేస్తున్నారండి. అది ఏంటంటే, మీలో ఎవని గాడిద అయినను ఎద్దైనను గుంటలో పడిన ఎడల విశ్రాంతి దినమున దాని పైకి తీయడా అని వారిని అడిగాను. న్యాచురల్గా ఒక ఎద్దు కానీ గాడిద కానీ గుంటలో పడింది, లేకపోతే కొడుకు గుంటలో పడ్డాడు, విశ్రాంతి దినం అని ఆ గుంటలను ఆ జంతువుని తీయకుండా, లేకపోతే ఆ మనిషిని తీయకుండా అలా విడిచిపెట్టద్దు, గుంటలో వదిలిపెడతాడా? అప్పుడు ఆలోచిస్తారు కదండి, అవును నా కొడుకే, అలాగైతే నేను తీస్తాను కదా అనుకుంటాడండి. ఒకవేళ నా ఎద్దే నా గాడిదే ఆ గుంటలో పడితే నేను తీస్తాను కదా అనుకుంటారండి. కానీ వాళ్ళు యథార్థవంతులైతే ఏం చేస్తారండి? తీస్తాం ప్రభు అని చెప్తారండి. నేను తీను, అయినా సరే తీను, నా కొడుకైనా సరే నేను చచ్చిపోయినా సరే నేను తీను అని అనాలండి. కానీ వాళ్ళు ఏం చేశారు చూడండి, ఈ మాటలకు వారు ఉత్తరము చెప్పలేకపోయిరి. విశ్రాంతి రోజున స్వస్థపరచడం ధర్మమా కాదా అన్నదానికి సమాధానం చెప్పలేదు. విశ్రాంతి రోజున గాడిది ఎద్దు గుంటలో పడితే తీస్తాడా తీయడా అనేదానికి కూడా సమాధానం చెప్పలేదండి. ఓకే, అప్పుడు వాళ్ళ మనస్తత్వం ఎలాంటిదండి? వాళ్ళ మనస్తత్వం ఎలాంటిదండి? యథార్థమైంది కాదండి, వాళ్ళు కన్నింగ్ పీపుల్ అని అంత. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, కన్నింగ్గా ఉండకూడదండి. కన్నింగ్గా ఉండటం అంటే యుక్తిగా ఉండటం అంటే మనసులో పెట్టుకుని పైకొకటి ఒకలా ప్రవర్తించడం, దాన్ని యుక్తి అంటామండి. లేకపోతే ఇతనేం చేస్తాడో చూద్దాం అని చెప్పేసి కనిపెట్టడం యుక్తి అండి.
అది ప్లెయిన్నెస్ కాదండి. ప్లెయిన్గా ఉన్న వ్యక్తి ఆనందంగా బ్రతుకుతాడు, యుక్తిపరుడు ఆనందంగా బ్రతకలేడండి. యేసు ప్రభు యుక్తిగా ఉండే మన యుక్తిగా ఉండే వ్యక్త లేకపోతే యథార్థం ఉండే వ్యక్త? యథార్థం ఉండే వ్యక్త. నేను ప్లెయిన్గా మాట్లాడారండి ఆయన, కానీ వాళ్ళు ప్లెయిన్గా మాట్లాడలేదండి, యుక్తిగా ఉండేవాళ్ళండి. రైట్, ఈవిడి పేరు ఏ పేరు, ఏ పేరు పెట్టుకుందామండి? ప్రభువు జలోదర రోగిని స్వస్థపరచుట. ప్రభువు రోగిని స్వస్థపరచుట. జలోదర రోగిని స్వస్థపరచుట. ఇక్కడున్న ఆడియన్స్ ఎవరండి? ధర్మశాస్త్రోపదేశకులు, పరిసయ్యులు. పరిసయ్యుల అధికారులలో ఒకడు, అంటే ఆ పరిసయ్యుల తెగలో ఒకడు యేసు ప్రభుని విందుకు పిలిచాడండి. విందుకు వెళ్ళారు, మరి ఇంకా భోజనం ప్రారంభించలేదేమో. ముందు ఈ సంగతి జరిగింది. ఓకే, 7 నుండి 11 వరకు విందుకు పిలువబడ్డారు. ఇప్పుడు మనకి విందుకు పిలువబడితే వచ్చేవాళ్ళందరూ ఎక్కడ సీట్ ఉంటే అక్కడ కూర్చొని, ఎక్కడ సీట్ ఉంటే అక్కడ కూర్చొని భోంచేస్తారు. భోంచేసినప్పుడు సీట్ దొరకని వాళ్ళు ఏం చేస్తారంటే వెనకాల నిలబడతారు. అది దరిద్రం కదండి వెనక నిలబడటం. ఇప్పుడు నేను భోంచేస్తున్నాను, ఆ వెనకాల నిలబడటం అంటే నువ్వు తొందర లేకు నేను కూర్చుంటానని అనమాట అండి. అలాంటి సందర్భంలో భోంచేయకుండా వెళ్ళిపోయిన వాళ్ళని చాలామంది చూశానండి, చాలామంది. అంటే యాక్చువల్గా అలా నిలబడకూడదండి. ధర్మం ఏంటంటే వాళ్ళు ఎక్కడో కూర్చోవాలి, ఆ ఖాళీ అయిన తర్వాత అప్పుడు నెమ్మది వెళ్ళి కూర్చుని భోంచేయాలి. ఆ బ్యాచ్ అయిపోయిన తర్వాత ఇంకొక బ్యాచ్ వెళ్ళి నెమ్మది కూర్చోవాలి. అంటే పిలిచిన వ్యక్తి అంత ఆర్గనైజర్గా చేయాలండి. వీళ్ళందరిని ఎంటర్టైన్, కూర్చున్న వాళ్ళందరిని ఎంటర్టైన్ చేస్తూ ఉండాలండి. అయిన తర్వాత ఇంతమంది రావచ్చు అని చెప్పేసి డోర్ తీసి పిలవాలండి. వాళ్ళందరూ వెళ్ళి లైన్గా కూర్చుని భోంచేయాలి. భోంచేసిన తర్వాత ఇంకో వైపుకి వెళ్ళిపోవాలండి. ఈ ఖాళీ అయిన తర్వాత ఇంకో బ్యాచ్ వెళ్ళేటట్టుగా చూడాలండి. అంత ఆర్గనైజర్గా చేయాలి. ఇప్పుడు ఎవరు చేయరు, పిలవటం వరకునే చేస్తారండి. వచ్చిన తర్వాత వాళ్ళ ఇష్టం, తిన్నారా పోయారా ఆలోచించరండి. కానీ ఇక్కడ ఈ పేరెంట్స్ వస్తున్నప్పుడు ఈ భోజన పంక్తులు ఏవో అగ్రపీఠాలు ఉంటే కనపడుతుందండి. అంటే కొందరు ఏదో స్పెషల్ చైర్స్ కూర్చుంటాం, కొంతమంది స్పెషల్ ప్లేసెస్లో కూర్చుంటాం, అలాంటిది ఏదో ఉన్నట్టుగా కనపడుతుందండి. అంటే మనకి ఎలాగ ఉండదేమో, కొంతమంది ఉంటుందేమో. మనం అంటే కొన్నిసార్లు ఏదో కొంత వేరుగా పెడతారండి. నేను అలాంటి చూశాను, ప్రీచర్స్కి వేరుగా పెడతారండి, కొంచెం ఎక్కువ మాంసం పెడతారండి. అక్కర్లేదంటే అంత అలాంటిది అక్కర్లేదు. అంటే అలాంటివి ఉంటాయి. ఇక్కడ కూడా అలాగ ఉన్నట్టు కనిపిస్తుంది. పిలువబడిన వారు భోజన పంక్తిని అగ్రపీఠములు ఏర్పరచుకుంటూ చూచి, అంటే భోజన పంక్తిలో అగ్రపీఠాలు ఉన్నాయటండి. అంటే వాళ్ళ సాంప్రదాయంలో మరి ఎవరైనా ప్రత్యేకమైన వాళ్ళని ఒక చోట కూర్చోబెట్టి సామాన్యులు ఇంకో చోట కూర్చోబెట్టి అలా చేస్తారేమోనండి. నేను సామాన్యమైన ప్లేసుల్లో కూర్చొని భోంచేశాను, ప్రత్యేకమైన స్థలాల్లో కూడా కూర్చొని భోంచేశానండి. అక్కడ కొంచెం ఎక్కువ తింటారండి, ఎక్కువ పెడతారండి. అంటే వాళ్ళు అంటే నాకు వాళ్ళ సాంప్రదాయం మనకు తెలియదు. మనం ఒక 2000 సంవత్సరాల క్రితం తర్వాత మనం మాట్లాడుకుంటున్నామండి, చదువుతున్నామండి. అంటే అక్కడ ఉండేది ఏమి అలాగా. ఓకే, కొంతమంది అగ్రపీఠాలు ఏర్పరచుకుంటున్నారటండి. యేసు ప్రభు చూశారండి, చూసి నాకెందుకులే అని వదిలిపెట్టలేదండి. అక్కడ ఆయన్ని విశ్వసించేవారికి, ఆయన్ని వెంబడించేవారికి,
ఆయన కట్టబోయే సమాజంలో ఉండే వాళ్ళకి ఆయన కొన్ని నియమాలు ఇచ్చాడండి. ఇలా ఇలాంటప్పుడు ఎలా ప్రవర్తించాలి అది. ఓకే, అప్పుడు చెప్తున్నాడు నేసుబాబు, ఈ ఉపమానం చెప్పాను అన్నాడు. ఉపమానము అనే మాట అక్కడ ఉంది కాబట్టి ఊ అని రాసుకోండి, లేదా పి అని పెట్టుకోండి. అంటే పి అంటే ప్యారబుల్ అని, ఊ ప అంటే ఉపమానం అని. అది ఉపమానం. నిన్నెవరైనాను పెండ్లి విందుకు పిలిచినప్పుడు అగ్రపీఠం మీద కూర్చోవద్దు. ఒకవేళ నీకంటే ఘనుడు అతని చేత పిలువబడగా నిన్నును అతనిని పిలిచిన వాడు వచ్చి ఇతనికి చోటిమ్మని నీతో చెప్పును, అప్పుడు నీవు సిగ్గుపడి కడపటి చోటున కూర్చుండ సాగుదువు. అయితే నీవు పిలువడినప్పుడు నిన్ను పిలిచినవాడు వచ్చి, స్నేహితుడా పైచోటికి పొమ్మని నీతో చెప్పులాగున నీవు పోయి కడపటి చోటును కూర్చుండము, అప్పుడు నీతో కూడా కూర్చుండిన వారందరిలో అందరిని ఎదుట నీకు ఘనత కలుగును. ఎవరైనా నిన్ను విందుకు పిలిచినప్పుడు రావడం రావడమే అగ్రస్థానాలు, అగ్రపీఠాల్లో కూర్చోవద్దు. ఒకవేళ నువ్వు అగ్రపీఠాల్లో కూర్చున్నప్పుడు నీకంటే ఘనుడు వస్తే పిలిచిన వ్యక్తి ఏం చేస్తాడు, సహోదరుడా మీరు ఇక్కడ ఇక్కడ కాదు అక్కడ కూర్చోండి, ఈయన కూర్చుంటే ఇక్కడ అన్నాడు అనుకోండి, అప్పుడు లేచి వెళ్ళవలసి వస్తుందండి. ఇప్పుడు ఏదైనా ఏదైనా పెళ్ళికి వెళ్ళినప్పుడు కుటుంబ సభ్యుల కోసమని ప్రత్యేకమైన సోఫాలు వేస్తారండి. యాక్చువల్గా మనం వెళ్ళే సోఫాలో కూర్చోకూడదండి. అదంతా నిండిపోయిన తర్వాత అప్పుడు మనం వెనక లైన్లో మామూలుగా కూర్చున్న చోట కూర్చోవాలండి. కుటుంబ సభ్యులు కూర్చునేదని విడిచిపెట్టేసేసి, ఒకవేళ పెళ్ళికొడుకు వచ్చి లేదా పెళ్ళికొడు తండ్రి వచ్చి సార్ మీ ఇక్కడ కదండి మీరు ముందుకు రండి అన్నారనుకోండి, అప్పుడు ముందుకెళ్ళి కూర్చోవచ్చు. ఇప్పుడు మాకు ఎలా ఉంటుందంటే మేము వాక్యం బోధించడానికో లేకపోతే పెళ్లి చేయటానికి వెళ్తాం కదండి, మమ్మల్ని ముందు కూర్చోబెడతారండి. అలాగే అయినా సరే మనం అంటే నేనేమనుకుంటానంటే వెళ్ళి కూర్చోకూడదండి, వాళ్ళు మనల్ని పీ తీసుకెళ్ళి మీరు ఇక్కడ కూర్చోండి అంటే అప్పుడు కూర్చోవాలండి. ఇసలు ఎవరు మనల్ని లేపనండి, ఎందుకంటే పెళ్ళికొడుకు తండ్రే వచ్చి మనల్ని అక్కడ కూర్చోబెట్టినప్పుడు ఇంకెవరు లేపుతారండి. అలాగనమాట అండి. అంచేత ప్రభు ఏమంటారంటే నువ్వు ముందే కూర్చోవద్దు. ఒకవేళ అతను వచ్చి నీకంటే ఘనుడు వచ్చినప్పుడు ఆ చోటు నీకు ఇమ్మంటే నువ్వు లేచి ఇంకో చోటకి వెళ్ళాల్సి వస్తుంది, అది నీకు సిగ్గుపడాల్సి వస్తుంది. అలాగొద్దు, నువ్వే ముందే వెనకాల కూర్చో, అప్పుడు నిన్ను పిలిచి బ్రదర్ నువ్వు ఎక్కడ కాదని ఎక్కడ కూర్చోండి అని చెప్పి అది చాలా గౌరవంగా ఉంటుంది అని చెప్పేసి అన్నాను. ఇక్కడ ఈ సందర్భంలో మనలో ఉన్న ఏ కోరికను గురించి మాట్లాడుతున్నారండి, ఏ మనలో ఉండే ఏ కోరికను గురించి వేసుకుని ఇక్కడ మాట్లాడుతున్నారండి. ఆ గొప్పవాడు కావాలని కోరికండి. అక్కడ సిగ్గుపడటం అనే మాట ఉంది, పైచోటికి పొమ్ము అని చెప్పులాగున పోయి కడపడు కూర్చో, పై చోటు కూర్చో అనే మాట ఉంది. పైచోటు కూర్చుంటేనేమో ఒకవేళ కిందకి వెళ్ళిపోతే సిగ్గుపడి వస్తుంది, నువ్వే చిన్న చోట్ల కూర్చుంటే నిన్ను పైకి వెళ్ళమంటే నీకు ఘనత ఉంటుంది. అంటే గొప్పవాడు కావాలనే కోరికని ఈ సందర్భంలో యేసుప్రభు మాట్లాడారండి. ఓకే, మనందరిలోనూ గొప్పవాడు కావాలనే కోరిక, గౌరవించబడాలనే కోరిక ఉంది కదండి, అందరికీ ఉందండి. అది కొన్నిసార్లు అది తప్పేమో అనిపిస్తుంది, తప్పు కాదండి, అది కోరిక మంచిది, మనం తీర్చుకునే పద్ధతి తప్పు. గొప్పవాడు కావాలని కోరిక దేవుడు ఎందుకు పెట్టాడండి మనలో? గొప్పవాడు కావాలనే కోరికని దేవుడు మనలో ఎందుకు పెట్టాడండి? ఎవరు మాట్లాడట్లేదండి. సిద్ధగారు, మీలో గొప్పవాడు కావాలని కోరుకుందా? ఉంది. ఎందుకు పెట్టాడండి? దేవుడు మీలో ఆ కోరికను ఎందుకు ఉంచారు?
ఇంత సైలెన్సా? ఓకే, గొప్పోడు కావాలని కోరుకుంది. మీకేమర్థమైందంటే ఆర్థికంగా గొప్పడు అయిపోవాలి అది పెట్టారు అనిపిస్తుంది మీకు. సరే, ఆర్థికంగా గొప్పడైపోయారు, మీ కోరిక నెరవేరుద్దండి. ఎందుకంటే మీకంటే గొప్పోళ్ళు ఉన్నారండి, 1000 మంది ఉన్నారండి మీకంటే గొప్పోళ్ళు, మీ బంగారు కుట్లలో అది నెరవేరదాం. గొప్పోడు కావాలని కోరుకుంటే చదువుకుంటూ గురించి మాట్లాడుతున్నాడని చదువు మొదలెట్టారు. మీకంటే 100,000 మంది ఉన్నారు బాగా చదువుకున్న వాళ్ళు. గొప్పోడు కావాలని కోరిక దేవుడు ఎందుకు పెట్టాడంటే మనం పెద్ద ఉద్యోగం చేయాలని. పెద్ద ఉద్యోగం చేస్తున్నారు, అంతకంటే పెద్ద ఉద్యోగస్తులు పోయాలి ఎంతమంది ఉన్నారు. గొప్పోడు కావాలని కోరిక దేవుడు నాళ్ళు ఎందుకు పెట్టాడంటే ఓ పెద్ద పదవి పొందాలని. అంచేత నేను ఎమ్మెల్యే అవుతాను లేదా మినిస్టర్ అవుతాను అని మీరు అనుకున్నారు. అది ఆ పదవి సంపాదించారు. అంతకంటే పెద్ద పదవులలో చాలామంది ఉన్నారు. సంతృప్తి చెందిందండి కోరిక, మరి ఎప్పుడు సంతృప్తి చెందుందండి? గొప్పోడు కావాలనే కోరిక ఎప్పుడు సంతృప్తి చెందుద్ది? గొప్పోడు గొప్పవాడనే స్థానం ఏదండి? దేవుని కుమారుడు కంటే గొప్పోడు ఎవరున్నారండి? అందుకు పెట్టారండి. అంటే ఒకవేళ మనకు ఎవరైనా చెప్తే తెలుస్తుంది, ఎవరు చెప్పకపోతే మనకు అది కూడా తెలియదండి. ఎందుకో అలా శూన్యంగా ఉండిపోద్దండి. గొప్పోడు అవ్వటం, గొప్పోడు అవడం ఏంటి, ఎందుకు గొప్పోడు అవ్వాలి, గొప్పోడు అవడం ఏంటి అని ఆలోచన అది బోధపడకుండా శూన్యంగా ఉండిపోద్దండి. కాబట్టి అది కూడా ఎవరో చెప్పాలండి. నీలో గొప్పోడు కావాలని కోరుకుంది. గొప్పోడు అవటం అంటే దేవుని కుమారుడు అవటం, అంతకంటే గొప్పతనం ప్రపంచంలో ఏమీ లేదు అని ఎవరో మనకు చెప్పాలండి. అప్పుడు అర్థమైతే అప్పుడు మనం దేవుని కుమారుడు అయినప్పుడు సంతృప్తి చెందామండి. మీరు దేవుని కుమారుడు అయ్యారు, కోటి మంది దేవుని కుమారులు ఉన్నారు, ఈ కోటి మందిలో ఎవరు గొప్పోళ్ళండి? అందరు సమానం అండి. అప్పుడు కోటి మంది సంతృప్తి చెందారండి. పదవిలో కొంతమంది సంతృప్తి చెందారండి, విద్యలో కొంతమంది సంతృప్తి చెందారు, ఎవరు చెందరేమో. ధనంలో ఎవరు సంతృప్తి చెందరేమో. కానీ దేవుని కుమారుడు అయితే కోటి మంది ఉంటే కోటి మంది సంతృప్తి చెందారు. అంటే ఇది ఎలా అంటే, ఇప్పుడు అది ఆటల పోటీ ఉందనుకోండి, ఎవరో ఒకరికి గెలుస్తారండి. జిమ్స్ చేశారనుకోండి, ఎవరికో ఒకరికే బహుమతి వస్తుందండి. క్రికెట్ ఆడారనుకోండి, ఒక మ్యాచ్కే ఫస్ట్ వస్తుందండి. కానీ క్రైస్తవ పరుగు పందెంలో పరిగెట్టేవాళ్ళు ఎంతమంది బహుమతి పొందుతారండి? పరిగెట్టిన వాళ్ళందరూ బహుమతి పొందుతారండి కదండి. పరిగెట్టిన వాళ్ళందరూ బహుమతి పొందుతారండి. అలాగే దేవుని కుమారులు అందరూ సంతృప్తి చెందుతారండి. అంతే, దేవుడు సర్వజ్ఞుడనే దేవుడు మనలో గొప్పవాడు కావాలని కోరిక పెట్టారు. ఎందుకంటే మనందరము ఘనపరచబడాలని. ఇక్కడ ఘనపరచబడటం తప్పు అని యేసు ప్రభు చెప్పారా? ఘనపరచబడే పద్ధతి ఏంటో చెప్పారా? ఘనపరచబడే పద్ధతి ఏంటో చెప్పారండి. నువ్వు ఘనపరచబడాలని కోరుకుంది నీకు, నువ్వు వెనకాల కూర్చో. అప్పుడు నిన్ను పిలిచిన ఆయన వచ్చి, అదేంటండి ఇక్కడ కూర్చున్నారు, రండి రండి మంచి పనే రండి అని తీసుకెళ్ళి ఆ పైన కూర్చోబెడతాడు. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరిలో నీకు ఘనత వస్తుంది. ఘనపరచబడే పద్ధతి అది. నువ్వు పెత్తనం చేసి వెళ్ళిపోయాడు కూర్చుంటే, సార్ మీరు కొంచెం కిందకి రండి, ఎవరు వచ్చారంటే అయిపోయింది, నువ్వు సిగ్గుపడవలసి వస్తుంది. నేను చాలా మీటింగ్కి వెళ్ళాను. మీటింగుల్లో కొంతమంది క్రమశిక్షణ లేని పాస్టర్లను చూశానండి. వాళ్ళు క్రమశిక్షణ లేని వాళ్ళండి. వాళ్ళు రావడం రావటే స్టేజ్ ఎక్కేస్తారండి. స్టేజ్ ఎక్కేసి అక్కడ కుర్చీ ఉండదండి, అయ్యి ఆ కుర్చీలు పెట్టరా రీ అని కొడుకును కూర్చోబెడతాడండి. యాక్చువల్గా అక్కడ ఆ కొడుకు ఇన్వైట్ చేయబడలేదండి, అతనే ఇన్వైట్ చేయబడ్డాడు. ఇంకా అతను పైకి వెళ్ళలేదండి, ఇతనే పైకి వెళ్ళిపోతాడండి. ఆ పైకి వెళ్ళిపోవడం తప్పండి. ఓ కుర్చీ తీసుకొచ్చి అక్కడ పక్కన వేయించి కొడుకుని తీసుకొచ్చి కూర్చోబెడతాడండి, అది తప్పున్నారండి. అలాంటి వాళ్ళు నేను చూశానండి. నేను ఎవరైనా గమనిస్తారు లేదో లేదని కనీసం నాకు ప్రక్కనున్న వ్యక్తికే చెప్తానండి, అదే యేసుప్రభు చెప్పిందని చెప్తానండి. నేను గొప్పగా చెప్పట్లేదు, నేను ఎప్పుడు నా కొడుకుని తీసుకెళ్ళి ఆ స్టేజ్ మీద కూర్చోబెట్టలేదండి. ఇంతవరకు నా లైఫ్లో ఎప్పుడు కూర్చోబెట్టలేదండి. ఆంటీ గారిని కూడా పిల్లనండి,
వాళ్ళు చెప్తారండి ఆంటీ గారు వెళ్ళండి మీరు ఇద్దరు కలిసి ఒకేసారి అక్షంతలు ఏంటంటే అప్పుడు అమ్మాయి రమ్మని చెప్తానండి అప్పుడు ఇద్దరం కలిసి ఆంటీ గారు కొడుపులు నన్ను పిలిచారు ప్రసంగం చేయడానికి లేదా నన్ను పిలిచారు ప్రమాణాలు చేయించడానికి నన్ను పిలిచారు ప్రసంగం చేయమంటానికి అంచేత ఆంటీ గారిని తీసుకెళ్ళి స్టేజ్ మీద కూర్చోబెట్టనండి జీవన్ తీసుకెళ్ళి ఎప్పుడు నేను స్టేజ్ మీద కూర్చోబెట్టలేదండి ఎప్పుడు చేయలేదండి నాకు ఈ నియమం అర్థమైందండి నాకు నాకు ఈ నియమం తెలిసిందండి అలాగండి కాబట్టి ఇప్పుడు నువ్వు వెళ్ళి నువ్వు సీట్ ఆక్రమించుకోవద్దు అగ్రపీఠాన్ని ఆక్రమించుకోవద్దు నిన్ను పిలిచినప్పుడు నువ్వు ఘనత పొందుతావు అని చెప్పారండి చెప్పిన తర్వాత ఈ ఉపమానాన్ని ముగించేస్తున్నారు ఓ మాటతో ముగించేస్తున్నారు అదేంటంటే 11వ వచనం తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడును తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును నువ్వు తగ్గించుకుంటే దేవుని చేత హెచ్చించబడతావు నువ్వు హెచ్చించుకుంటే సమాజంలో తగ్గించబడతావు లేక దేవుని చేత తగ్గించబడతావు అని ముగించేశారండి ఈ పేరకు ఏం పేరు పెడదామండి ఈ పేరకు ఏం పేరు పెడదామండి భోజన పంక్తిని అగ్రపీఠములు ఏర్పరచుకున్న వారిని గురించి భోజన పంక్తిని అగ్రపీఠములు ఏర్పరచుకున్న వారిని గురించి భోజన పంక్తిని లేదా భోజన పంక్తిలో భోజన పంక్తిలో అగ్రపీఠములను ఏర్పరచు కొన్న వారిని గూర్చి ప్రభువు చెప్పుట లేకపోతే అగ్రపీఠములు ఏర్పరచుకున్న వారిని గురించి అంటే ఆ సరిపోతుంది